నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు, ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, యువత చదువుకోనున్నారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను, దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం. ఇండస్ట్రీస్ పరిశ్రమలు చూశారు, ఎక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు నేను ఆలోచించింది, ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకు భయపడిపోయి వీళ్ళ వాటాలు కబ్జాలు దౌర్జన్యాలకు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ ఒకరొకరిని తీసుకొస్తున్నాం. నిన్నే చూశారు, విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు, వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అదే మాదిరిగా పరిశ్రమలు మన ప్రాంతంలో మీరు చూస్తే రాయలసీమని గ్రీన్ ఎనర్జీ హబ్గా సోలార్ కానీ విండ్ కానీ ఈ రెండు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది. ఇది వస్తే 7,50,000 మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. అందుకే ఇంకొక పక్క ఆలోచించాను, గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం, ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం. ఇవి కాకుండా ఇప్పుడు అడిగారు, ఈ ఊరిలో 10 మంది 15 మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, అమెరికాలో కూడా పనిచేస్తున్నారు. సాంబశివారెడ్డి కొడుకైతే అమెరికాలో, వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు. కానీ ఈ ఊర్లో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు. నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను. ఎన్నికలప్పుడు కూడా చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. ఇది చాలా దేశాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. తప్పకుండా మీ ఊర్లో కూడా మీ కురవాళ్ళతో సహకారంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఊరి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్ళీ వర్క్ స్టేషన్లు కూడా పెడతాం. ఇంట్లో నుంచైనా పనిచేయచ్చు, ఆఫీసు పనిచేయచ్చు. చాలా ప్రాంతాల్లో దీనికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. నేను ఒకటే మీ అందరికీ చెప్పేది, ప్రతిరోజు నేను లెక్క ఇవ్వమన్నాను, కంప్యూటరైజ్ చేయమన్నాను. ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో, ఏ కంపెనీలు ఇచ్చామో అవన్నీ కూడా లెక్కేసుకుంటూ నేను ఏదేది చెప్పానో అది చేయడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో కార్యక్రమం మీరు చూశారు, ఎప్పుడూ లేని సమస్యలు వచ్చాయి. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే నాకు వచ్చే అర్జీల్లో 50% అర్జీలు భూ సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాసేసుకున్నారు, 22A అనే పేరు మార్చి ఇది ప్రభుత్వ భూమి అని ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటూ పెద్ద ఎత్తున భూ సమస్యలకు తెరదీశారు. ఇంకో పక్క ఒక చట్టం మీరు చూశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. నేను అప్పుడు ఎన్నికల్లో చెప్పాను, ఇదే కర్నూలులో నేను ఇక్కడ కాల్చాను, ఇక్కడే కాల్చాను ఆ కాపీని కూడా. అందుకే వచ్చిన మొట్టమొదటిసారి సంతకం పెట్టి కేబినెట్లో ఆమోదించి అసెంబ్లీలో కూడా చట్టం చేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే వీళ్ళు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. కొన్ని వేల మంది, లక్షల మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయిచ్చేశారు. ఇంకో పక్క సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు, సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం.
ఇంకో పక్క మీ పట్టాదారు పాస పుస్తకం మీద ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో. మీ తాత, మీ నాన్న, మీ ముత్తాత వాళ్ళు ఇస్తే ఆస్తులు ఇస్తే దానిపైన బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను మారిస్తే నేను కూడా నా బొమ్మ వేసుకోవచ్చు? నా బొమ్మ వేసుకోవడం లేదు. రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాస పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. ఒక పైసా ఖర్చు ఉండదు. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. తొందరలోనే సర్వే చేస్తాం, క్యూఆర్ కోడ్ పెడతాం. ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ భూమి ఉందో ఎక్కడుందో అక్కడికి నేరుగా వెళ్ళిపోయేట్టుగా జీపీఎస్ కూడా పెట్టి, జీఏఎస్ పెట్టి మీకు పట్టాదారు పాస పుస్తకాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.